జార్ఖండ్ లోను కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. జార్ఖండ్ లోని 81 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. జార్ఖండ్ లో 67.74% పోలింగ్ నమోదైంది. జార్ఖండ్ లో ఇండియా కూటమి ఎన్డీఏ మధ్య పోటీ నెలకొంది. ఇండియా కూటమిలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐ ఎంఎల్ కలిసి పోటీ చేశాయి. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్, జేడీయు, లోక్ జనశక్తి పార్టీలు కలిసి బరిలో నిలిచాయి. 81 స్థానాలున్న జార్ఖండ్ లో మ్యాజిక్ ఫిగర్ 41 సీట్లు. జార్ఖండ్ ఓటర్లు ఎన్డీఏ కూటమికే పట్టం కట్టారంటున్నాయి ఎగ్జిట్ పోల్ సర్వేలు. ఎన్డీఏ కూటమి జార్ఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన 41 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ను సాధించి అధికారం చేపడుతుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ అధికార జేఎంఎం పార్టీకి షాక్ ఇచ్చాయి. జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమికి ఈసారి ఓటమి తప్పదని అంచనాలు వెలువడ్డాయి. జార్ఖండ్ లోను కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. జార్ఖండ్ లోని 81 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. జార్ఖండ్ లో 67.74% పోలింగ్ నమోదైంది. జార్ఖండ్ లో ఇండియా కూటమి ఎన్డీఏ మధ్య పోటీ నెలకొంది. ఇండియా కూటమిలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐ ఎంఎల్ కలిసి పోటీ చేశాయి. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్, జేడీయు, లోక్ జనశక్తి పార్టీలు కలిసి బరిలో నిలిచాయి. 81 స్థానాలున్న జార్ఖండ్ లో మ్యాజిక్ ఫిగర్ 41 సీట్లు. జార్ఖండ్ ఓటర్లు ఎన్డీఏ కూటమికే పట్టం కట్టారంటున్నాయి ఎగ్జిట్ పోల్ సర్వేలు. ఎన్డీఏ కూటమి జార్ఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన 41 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ను సాధించి అధికారం చేపడుతుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ అధికార జేఎంఎం పార్టీకి షాక్ ఇచ్చాయి. జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమికి ఈసారి ఓటమి తప్పదని అంచనాలు వెలువడ్డాయి.